హలో లిజనర్స్, వెల్కమ్ టు స్పీక్ ఆఫ్ యువర్ ఇన్స్పైరింగ్ ఛానల్. నేనంతా ఒక పిడికెడు మట్టే కావచ్చు, కానీ కలమెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది అంటారు గుంటూరు శశేంద్ర శర్మ గారు. మరి మూడు దేశాల జెండాల రెప్రకుల మధ్య వినిపించే గీతాల కోసం ఎత్తిన ఆ కవి కళానికి ఇంకెంత ఘనత ఉండాలి. అంతటిది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కలం. ప్రపంచ చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఠాగూర్ శిఖరాయమానమైన వ్యక్తి. కవితలలో తాను కోహళించిన పదాల మీద పాదముద్రలు వేయమని దేశదిమ్మర విహంగాలను కోరినవాడు. ఆ పక్షులు విశ్వకవి నామం మీద తమ పాదముద్రలను వేసి ఉంటాయి. అందుకే ఆ పేరు రెక్కలు ధరించి ఖండాంతరాలకు దూసుకుపోయింది. కాబట్టే ఈ జగత్తు అనంతతత్వం అనే తన మహా ముసుగును తొలగించుకుని ఒక చిన్న పాటగా ఆ కవీశ్వరుడి కలంలో ఒదిగిపోయి ఉంటుంది. అలాంటివి ఎన్ని పాటలో? ప్రభువుకు సమర్పించిన గీతాంజలి నిండా అలాంటి పాటలే. ఏ గీతంలోనైనా విశ్వమంత భావ వైశాల్యం, సాగర గర్భమంత తాత్వికత. 1857 నాటి ప్రథమ స్వాతంత్ర సంగ్రామం ముగిసిన మూడేళ్లకి ఠాగూర్ జన్మించారు. జీవితం మొత్తం వలస సామ్రాజ్యంలో సాగింది. అక్షరాల మీద ఆంక్షలు, భావాల మీద నిషేధాల బరువు, అయినా ఎంత ఎత్తుకు ఎదిగారాయన. తాత ద్వారకానాథ్ ఠాగూర్ బ్రహ్మ సమాజంలో తిరుగుబాటు వర్గానికి నాయకుడు. తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ సంస్కర్త, దాత, సమాజ సేవకుడు. 11వ ఏట తండ్రితో కలిసి హిమాలయాన్ని దర్శించాడు మన కవి. తండ్రి చేయి పట్టుకుని భారతావనిని దర్శిస్తూనే కాళిదాసుని చదివారు ఆయన. సంప్రదాయ విద్య అంటే అప్పటికే లోపల తీవ్ర నిరసన. ఇంగ్లండ్లో చదివిన పట్టా పుచ్చుకోకుండానే తిరిగి స్వదేశం చేరుకున్నారు. చిన్నారులకు మాతృభాషలోనే చదువు చెప్పాలన్నది ఠాగూర్ ప్రగాఢ విశ్వాసం. విదేశీ భాషతో బరువైన విషయాలు పిల్లల మనసుల్లో తట్టించాలని చూడడం సరికాదన్నారు ఆయన. 4 గోడల మధ్య బంధించి చదువు చెప్పడం అసలే మంచిది కాదంటారు ఆయన. ఋషి వాటికలలోని గురుకులాలను కోరిన వాతావరణంలో ప్రకృతి పరిసరాల నడుమ ఆడుతూ పాడుతూ పాఠాలు చెప్పాలి, పిల్లలు అలాగే వినాలి. ప్రకృతే ఉత్తమ గురువు అన్నది ఆయన అభిప్రాయం. అందుకే శాంతినికేతన్ ఏర్పాటు చేసిన తరువాత తరగతి గదిలో పిల్లలను బంధించకుండా చెట్ల నీడన చదువు చెప్పేవారు ఆయన. 100 ఏళ్ల క్రితమే ఆయన పిల్లల కోసం రాసిన చిలుక కథ సాంప్రదాయ విద్య పట్ల ఠాగూర్కు ఎంత ఏవయ్యింపో తెలియజేస్తుంది. ఆ కథ ఒక అద్భుతం. రాజగురువులు చెప్పిన చదువును తట్టుకోలేక ప్రాణాలు వదిలింది ఆ చిలుక. ఇప్పటి చిన్నారుల బాధలను గుర్తుకు తెస్తూ రాశారని. చిలుక కథ మాత్రమేనా ఎన్నెన్ని గొప్ప రచనలు చేశారని. నవలలు, నాటకాలు, నాటికలు, కథలు, చిన్నపిల్లల కథలు, ఇక కవిత్వం సరే సరే. ద్విపదుల వంటి స్ట్రేబర్డ్స్ కవితలు, మరణం కూడా ఉత్తరం లాంటిదేనని చెబుతూ రాసిన పోస్ట్ ఆఫీస్ నాటకం అమోఘం. బెంగాల్కే కాదు, భారతదేశం మొత్తం మీద చెప్పుకోదగిన కళాకృతియుడు ఠాగూర్. ఆయన రాసిన 103 గీతాల మాలిక గీతాంజలి. ఎలాంటి గీతాలు! ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకుని తిరుగుతాడు, ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి తండ్రి నా దేశాన్ని మేల్కొల్చేటట్టు అనుగ్రహించు అన్నారు ఆయన. ఈ గీతం మధ్యలోనే రాసిన మరో వాక్యం చదివితే జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది. ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని అమృతాంధ విశ్వాసపు ఎడారిలో ఇంకిపోదు, అలాంటి చోటికి దేశాన్ని నడిపించాలని ఆకాంక్షించారాయణ. అందుకే మరి విఖ్యాత ఇంగ్లీష్ నాటకకర్త బెర్నార్డ్ షా ఉండగా బానిత దేశంలో ఎదిగిన కవికి సాహిత్య నోబెల్ ఇవ్వడం ఏంటని శ్వేత దురహంకారం ప్రశ్నించిన నాటికి విలువ లేకుండా పోయింది. ఠాగూర్కు పురస్కారం సబబేనంటూ విలియం బట్లర్ ఎయిట్స్ అక్కడ ఉద్యమించాడు. గీతాంజలి అనువాదానికి ఆ ఐరిష్ మహాకవి ముందు మాట రాశారు. అందులో అంటారాయన, ఈ అనువాదాల వ్రాత ప్రతిని కొన్ని రోజుల పాటు నా వెంట తీసుకుని రైళ్లలో, బస్సులలో, రెస్టారెంట్లలో చదివేవాడు. అది నన్ను ఎంతగా కదిలించి వేసిందో. కొత్తవారు ఎవరైనా చూస్తారేమోనని తరచూ పుస్తకం మూసివేయాల్సి వచ్చేది. చిత్రం ఏమిటంటే, నోబెల్ బహుమతి స్వీకారోత్సవానికి ఠాగూర్ హాజరు కాలేదు. ఆ సంవత్సరం నవంబర్లో విజేతలను ప్రకటించారు. డిసెంబర్లో ఉత్సవం జరిగింది. 1914 జనవరిలో నాటి బెంగాల్ గవర్నర్ దానిని రవీంద్రుడికి అందజేశాడు. జనులందరిలోనూ నిన్ను నీవు, నీలో జనులందరినీ దర్శించుకుంటే నీవు ఎవరిని ద్వేషించవు అని అర్థం చెప్పే ఒక ఉపనిషత్ శ్లోకంతో కూడిన ఉపన్యాసాన్ని ఠాగూర్ నోబెల్ కమిటీకి పంపారు. దానిని అప్పుడు చదవలేదు. 8 ఏళ్ల తర్వాత అది బయటపడింది. స్వీడిష్ అకాడమీ దానిని భద్రపరిచింది. ఠాగూర్కు వచ్చిన పుష్కరం తర్వాత 1925 బర్నార్డ్ షాకి ఆ పురస్కారం దక్కింది. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలోనూ, యుద్ధం తరువాత తాము ఎదుర్కొన్న సంకట స్థితికి ప్రాగ్దిశ నుంచి వచ్చిన సమాధానంగా గీతాంజలిని పాశ్చాత్యులు భావించారు. అంత సాంత్వన ఇచ్చింది ఆ కవిత్వం.
గాంధీజీ ఠాగూర్ల బంధాన్ని గమనించిన ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి. గాంధీజీని మహాత్ముడని మొదటగా సంబోధించిన వారిలో ఠాగూర్ ఒకరు. గాంధీజీ ఠాగూర్ను గురుదేవ్ అని పిలిచేవారు. గాంధీజీ ఉద్యమకారుడు, జనాన్ని కదిలించారని, కానీ ఉద్యమానికి తాత్వికతను అందించిన వారు ఠాగూర్. జాతీయ ఉద్యమం పట్ల ఠాగూర్ ఒక కవిగా తాత్వికునిగానే స్పందించారు. 1915లో గాంధీజీ భారతదేశానికి వచ్చిన తర్వాత కలుసుకున్న వారిలో ఠాగూర్ ఒకరు. కానీ గాంధీజీ చెప్పిన ప్రతి మాటని, ప్రతి చర్యని ఠాగూర్ సమర్థించలేదు. 1921 నాటికి గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమంతో భారతదేశం ఊగిపోయింది. కానీ ఆ ఉద్యమాన్ని ఠాగూర్ సమర్థించలేదు. గాంధీజీ శాంతినికేతన్ వచ్చి మద్దతు అడిగినా కూడా అంగీకరించలేదు. అలాగే రోజు అరగంట చరకా వడకమని, దీనితో స్వాతంత్రం వస్తుందని గాంధీజీ చేసిన ప్రకటనకు చరకా వడకడంతోనే 6 మాసాలలో వచ్చే స్వాతంత్రం కోరుకోదగిన స్వాతంత్రం కాబోదు అని ఠాగూర్ జవాబిచ్చారు. ఠాగూర్ మహోన్నత దేశభక్తుడు. భారత స్వాతంత్ర ఉద్యమాన్ని ఎంతో ప్రేమించారు. ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. 1886లో భారత జాతీయ కాంగ్రెస్ తొలి వార్షిక సమావేశం కలకత్తాలోనే జరిగింది. ఇందుకోసం ఠాగూర్ ఒక దేశభక్తి గీతం రాశారు. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా పెళ్ళుబికిన వందే మాతర ఉద్యమంలో ఠాగూర్ చురుగ్గా పాల్గొన్నారు. 1911 నాటి కలకత్తా జాతీయ కాంగ్రెస్ సమావేశాలలో జనగణమన అధినాయక జయహే అంటూ ఎలుగెత్తి పాడారు. నిజమే, గాంధీజీలో తనకు నచ్చిన అంశాన్ని ఠాగూర్ నిర్మహమాటంగా వ్యక్తీకరించారు. బ్రిటిష్ ప్రభుత్వం విషయంలోనూ అంతే. అందుకే ఆయన నిజమైన కవి అనిపిస్తాడు. నోబెల్ పురస్కారం అందుకున్న తరువాత ఠాగూర్కు బ్రిటిష్ ప్రభుత్వం 1915లో సర్ బిరుదుతో సత్కరించింది. కానీ 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ మరణ హోమానికి నిరసనగా ఆ బిరుదును తిరిగి ఇచ్చేశారు ఆయన. ఠాగూర్ అంతర్జాతీయవాది, కానీ ఆయన అంతర్జాతీయవాద దృష్టిని దారుణంగా భగ్నం చేసిన ఘట్టం మొదటి ప్రపంచ యుద్ధం. ఆ యుద్ధం ఆయనను కలిచివేసింది. అంతర్జాతీయ కవిగా, విశ్వ మానవునిగా ఎదుగుతున్న క్రమంలోనే ఎన్నో విషాదాలను ఠాగూర్ చవిచూడవలసి వచ్చింది. తండ్రి 1905లో మరణించారు. అంతకుముందే, అంటే 1902లోనే భార్య మృణాలని కన్నుమూసింది. తనకు స్ఫూర్తినిచ్చిన పెద్దన్న విజేంద్రనాథ్ మరణించారు. ఆయన కవి, గాయకుడు, తత్వవేత్త. పెద్దన్నయ్య ఠాగూర్కు గొప్ప ప్రేరణ. విజేంద్రనాథ్ భార్య కాదంబరి, ఆమె కూడా ఠాగూర్కు ఎంతో ఆప్తురాలు. ఆమె తన 25వ ఏట ఆత్మహత్య చేసుకున్నారు. ఇది కూడా ఠాగూర్ను కొంగదీసింది. ఠాగూర్కు 3 కుమార్తెలు, 3 కుమారులు, 2 కుమార్తెలు. అందులో 1 కూతురు, 1 కుమారుడు మాత్రమే మిగిలారు. ఎన్నోసార్లు ఆరోగ్యం క్షీణించింది. అయినా తుదిశ్వాస వరకు ఠాగూర్ కలాన్ని విడిచిపెట్టలేదు. జనగణమన అధినాయక జయహే పాటలోని భారత భాగ్య విధాత పదం జార్జ్ చక్రవర్తిని గురించి రాసినదని ఠాగూర్ వ్యతిరేకులు ప్రచారం చేసిన పండిట్ నెహ్రూ ఆ గీతాన్ని జాతీయ గీతంగా ప్రకటించారు. తరువాత బంగ్లాదేశ్ ఆవిర్భవించిన తరువాత అమర్ సోనార్ బంగ్లా, నా బంగారు బంగ్లా అన్న పాటను ఆ దేశం జాతీయ గీతంగా స్వీకరించింది. ఇది కూడా ఠాగూర్ గీతమే. అయితే శ్రీలంక జాతీయ గీత రచన మీద కూడా రవీంద్రుని ప్రభావం పడింది. ఆ పాటను నమో నమో మాత ఆపా శ్రీలంక ఆనంద సమకూరన్ అనే సింహళీయుడు రాశాడు. ఆయన శాంతినికేతన విద్యార్థి. నమో నమో అంటూ ఠాగూర్ రాసిన ఓ గీతాన్ని ఆయన సింహళంలోకి అనువదించుకున్నారు. దానిని తరువాత జాతీయ గీతం పోటీలకు పంపితే అందుకు ఎంపికైంది. ఇది కొద్దిమందికే తెలుసు. మరొక సంగతి కూడా కొద్దిమందికే తెలుసు. మైకేల్ జాక్సన్ ఆఖరి రోజుల్లో ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ను కలుసుకున్నారు. రెహమాన్తో కలిసి పనిచేయాలని, అంతర్జాతీయ సమాజానికి కానుకగా ఒక గీతాన్ని అందించాలని ఆకాంక్షను నిర్వహించారు. సంగీతం రెహమాన్, గానం జాక్సన్, పాట మాత్రం రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన తీసుకోవాలని కోరాడు జాక్సన్. ఠాగూర్ వీరాభిమాని జాక్సన్ విషాదంగా మరణించారు. ఠాగూర్ ఇప్పటికీ కవితా ప్రపంచంలో జీవించే ఉన్నారు. కానీ ఆయన భౌతికంగా మరణించింది 1941లో. ఆఖరికి మృత్యువు గురించి ఎంత గొప్పగా రాశారు. మృత్యువుని అతిథిగా భావించారు ఆయన. ఠాగూర్ జీవితం ఒక సంక్షుభిత ప్రపంచానికి ప్రత్యక్ష సాక్షి.